నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ఊటకల్లు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో సర్పంచ్ లహరిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఇంటింటికి తిరుగుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అందని వారికి అక్కడే అందేలా తగు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాల డబ్బులు పంచి పెట్టిస్తున్నాడని, ఇన్నేళ్లు ఏడ్చిన చంద్రబాబు మరిప్పుడెందుకు అవే ఇస్తానని చెబుతున్నాడని ప్రశ్నించారు. ఆ రోజు రాష్ట్రం అప్పుల పాలైపోతుందని గగ్గులు పెట్టినాడు. మరి ఈ రోజు అవే పథకాలు తను ఇస్తున్నానని తిరుగుతున్నాడని అన్నారు. అంటే ఆ రోజు చంద్రబాబు చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని తేలిపోయిందని అన్నారు. అంటే ఆ రోజుకి ఆ మాట మాట్లాడతాడు, ఈ రోజుకి ఈ మాట మాట్లాడతాడు. అలాంటి నైజం ఉన్నవాడి మాట నమ్మి ఓట్లు ఎలా వేయాలని ప్రశ్నించారు. చక్కగా ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా చెప్పినవి చెప్పినట్టుగా టైంకి అన్ని అందిస్తున్న జగనన్న పరిపాలన గమనించమని తెలిపారు. ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు, అవి అందుతున్న విధానాలను గమనించి జగనన్నకే ఓటు వేసి వారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉండవలసి ఉందని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్ని పథకాలు టైం ప్రకారం అందినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాండ్లపాటి విశాలాక్షి, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, టౌన్ కన్వీనర్ హుస్సేన్ పీరా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్, బళ్ళారి రాజ్కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, బెడల వెంకట్రాముడు, రామ్ రంగారెడ్డి, గోపాల్ రెడ్డి, వాల్మీకి శివరాం, వరదరాజులు, షారూక్, గోపాల్, లాల్ నాయక్, సచివాలయ కన్వీనర్లు సుభాష్ రెడ్డి, రంగస్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వార్డ్ ఇన్ఛార్జ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గుత్తి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు, కరెంట్ ఆఫీస్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, అగ్రికల్చర్ సిబ్బంది, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. డబ్బులు వచ్చినాయమ్మా, పిల్లలు చదువులకు వచ్చినాయి కదా, కాలేజీ రైతు భరోసా కూడా వచ్చింది కదమ్మా. ఇప్పుడు కూడా పండేది అమ్మా, తీసుకోండి. రైతు డబ్బులు పడినాయి, చిన్న వడ్డీ వచ్చింది, అన్ని బాగా సక్రమంగా తెచ్చిస్తున్నారు కదా. ఎంతమంది పిల్లలు? నలుగురు. అంటే ఆడపిల్లలు నలుగురు, అందుకే కొడుకు కోసం నలుగురు ముట్టించినారు. ఏమే అదే, మరి వాళ్ళు చదువుతారా? ఏం కొట్టినట్టుండ వాళ్ళని మా గుండెలు గెలిచేరా, మనిషి మనిషినే వేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. యుగానికొక్కడు యుగానికొక్కడు జగాన పుడతాడా, ఇలాగే జనాల్లో ఉంటాడా. జగానికొక్కడు జగానికొక్కడు జనాల్లో పుడతాడా, ప్రాణాలే పణంగా పెడతాడా. జనం మనం జనం అనే గుణం నిలోబలం. ప్రతి క్షణం ప్రజాహితం కోరింది లేని జీవితం. మమతే తెలిసే నీ మాటల్లో, మనసే తెలిసే నీ చేతుల్లో, కరుణే తెలిసే నీ చూపుల్లో, కల్మషమే లేదు నవ్వుల్లో. మమతే తెలిసే నీ మాటల్లో, మనసే తెలిసే నీ చేతుల్లో, కరుణే తెలిసే నీ చూపుల్లో, కల్మషమే లేదు చిరునవ్వుల్లో.
కన్నవరం ప్రజలే నిన్ను కన్న ఊరి తీరుగా ఆదరించగా నీకు అండ నిలవగా దోపిడి దొంగల గుండెలు అదిరి పడనుగా అరరే ఉలికి పడనుగా ఉళ్ళు కుతంత్రాలతో నీ కెలుపుకే అడ్డు తగిలిన నీ ఆశయమ్మ పగలుగున స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలనే నీ గుణమునే నీ నుండి తొలగించగలుగునా అరే అణచిన కొద్ది అంతకు అంత ఎగసిపడే జరటం నువ్వే అరే అణచిన కొద్ది అంతకు అంత ఎగసిపడే జరటం నువ్వే అరే అడిగితే చాలు అన్నా అంటూ కష్టం తీర్చే తోడుగు నువ్వే Bye, dear.